కొత్త ప్రభాకర్ రెడ్డి పెద్ద మనసును చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులకు చేయూతను అందించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన గొల్లరాములు దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి ఇద్దరు పిల్లలు సమీరా సందీప్ అనాథలుగా మిగిలారు. ఇల్లు కూడా లేకపోవడంతో పూరి గుడిసెలో నివసిస్తున్నారు. చిన్నారుల గురించి తెలుసుకున్న కొత్త ప్రభాకర్ రెడ్డి చలించిపోయారు. వెంటనే వారిని పరామర్శించి 100,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఇద్దరు చిన్నారులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ సాబ్ వస్తాడు, సీన్ వస్తాడు, మేడం సీన్ వస్తాడు. నీకు ఏం కావాలో దగ్గర ఉంటారు వాళ్ళు. ఇంక హాస్టల్లో నేను గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ ఇంకేడంతా బాల వికాసంలో ఎన్నో వేయాలో నేను ఇద్దరికి హాస్టల్ వేపిస్తా. చదువుకోవాలమ్మా మీరు. ఈరోజు దౌలతాబాద్ మండలంలో దీపాయపల్లి గ్రామంలో మరి పాపము తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరి మరణించడం వల్ల మరి అనాథలైన పిల్లలిద్దరు సమీరా బాబు సందీప్ ఇద్దరు అయితే వారికి ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు. మరి వాళ్ళ చిన్నాయిల దగ్గర ఉంటూ మరి ఉండటానికి ఇల్లు కూడా లేదు కాబట్టి చిన్న గుడి చేసుకొని ఉందామని చెప్పి మరి వాళ్ళు 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే మా దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు మరి వారికి ఒక మా తరఫున పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి మరి వారికి ఒక 2-బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేపించి ప్రభుత్వ పరంగా ఇప్పించి మరి 3,00,000 రూపాయలతోటి వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకొని మిగతాది కూడా మరి మేము సాయం చేసి దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇద్దరు పిల్లలను సమీరన్నును మరి బాబును గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేపించి వారు ఎక్కడి వరకు చదువుకుంటే వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తాం. మరి వారి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అనాథలు కాబట్టి తల్లిదండ్రులు లేబట్టి వారికి మేము అండగా ఉంటాము.